ఎన్యూస్కి స్వాగతం. గతంలో రామచంద్రపురం ఎమ్మెల్యేగా ఉండగా తాను 30 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేయలేదని, ప్రభుత్వానికి చెందిన ఒక్క సెంటు భూమి తన దగ్గర ఉందని జనసేన నేత వేగుల లీలాకృష్ణ నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాలను వదిలేస్తానని, లీలాకృష్ణ జీవితాంతం ఎంత ప్రయత్నించినా తనలోని తప్పు పట్టుకోలేడని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మీడియా ద్వారా సవాల్ విసిరారు. తోట కొండరేఖాచిలో మా అన్న కొడుకు అతని పేరు మీద 4 ఎకరాలు 90 సెంట్లు ఉన్నాయి. తోట శ్రీలక్ష్మి నా కూతురు ఆవిడ పేరు మీద 5 ఎకరాలు ఉన్నాయి. అంటే సర్వే నెంబర్లు కావద్దాను. గొర్రెలు విశ్వనాథం నా మేనల్డు వాడి పేరు మీద 7 ఎకరాలు 34 సెంట్లు ఉన్నాయి. జనసేన పార్టీ నాయకులందరూ కలిసి కలెక్టర్ గారికి కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి నా మీద ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి దాంట్లో వాళ్ళు పేర్కొన్నటువంటి పల్లిపాలెం గ్రామంలో పాజిడూరు మండలం పల్లిపాలెం గ్రామంలో 35 ఎకరాల భూమి సెకండ్ రైట్ జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి నా మీద ఒక కంప్లైంట్ ఇచ్చారు అనేటువంటిది ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు అనేటువంటిది చూశాను నేను వాట్సాప్లోని. తర్వాత రిప్రజెంటేటివ్ కూడా ఎవరో పంపించారు అక్కడ నుంచి. దాంట్లో కాజులూరు మండలం పల్లిపాలెం గ్రామంలో 35 ఎకరాల భూమి నేను అన్యాక్రాంతం చేసి ప్రభుత్వ భూమిని ల్యాండ్ సీలింగ్లో భూమిని నేను తీసుకున్నాను అనేటువంటిది చెప్పి దాంట్లో ఆ కంప్లైంట్లో ఉంది. సరే నేను తీసుకున్నానని వాళ్ళు మాట్లాడటం అనేటువంటిది చూసాం మనం. అయితే 24/5/2005లో ఆ భూమి పల్లిపాలెం గ్రామంలో ఉన్నటువంటి నూని నారాయణరావు అప్పసాని మహాలక్ష్మి అదేవిధంగా మాసిని వ్యాస వెంకట సునీత వీళ్ళు గతంలో కొనుక్కున్నటువంటి భూములుగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ చూసి ఈ 34 ఎకరాల భూమిని నేను కొనటం జరిగింది. అప్పటికే వాళ్ళ పేరు మీద ఉన్నాయి. రెవెన్యూ రికార్డులన్నీ పరిశీలించిన తర్వాత కొనటం జరిగింది. ఇది కొను కూడా 2005 అంటే ఈవేళకి సుమారు 17 సంవత్సరాలు అవుతుందేమో. అంతే కదా 17 సంవత్సరాలు అయింది. సరే ఈవేళ ఎవరో చేయలేనటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని మీరు చేపట్టారు, సంతోషం. మీకు ఈ మాటలో తిట్లు అయితే బాగోదు కానీ ఈ భూమి దీంట్లో చెప్తా రిప్రజెంటేషన్లో మీరు ఇంకోటి ఏమన్నారంటే రేపు అందరినీ కలెక్టరేట్కి రమ్మన్నారు, ఆ భూమి అంతానే పేదలకు పంచేస్తాన్నారు. ఆ పంచే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి ఆ భూములన్నీ పంచేస్తానని చెప్పారు. చాలా సంతోషం. ఆ భూములు పంచం చేసేటువంటి కార్యక్రమం చేపడతా అన్నారు కాబట్టి చాలా సంతోషం. ఇవి అధిష్టానం కూడా మాట్లాడేటువంటి ఇక్కడ నుంచి కంప్లైంట్ చేసేటువంటి వ్యక్తికి అంటే జనసేన పార్టీ అధిష్టానానికి నేను విజ్ఞప్తి చేసేది కింద నుంచి జిల్లాల నుంచి కంప్లైంట్ వచ్చినప్పుడు ఇటువంటి విషయాలు టేకప్ చేస్తే పార్టీకి
చాలా మంచిదే. కానీ ఆ చెప్పేటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఏంటి, అసలు ఈ విషయం ఏంటని చెప్పేసి కొద్దిగా మీరు ఎంక్వైరీ చేసుకుని దాంట్లో వాస్తవాలు ఉన్నాయంటే అటువంటి విషయాల మీద ఉద్యమం చేస్తే చాలా మంచి జరుగుతుంది, మంచి పేరు వస్తుంది. లేకపోతే మాత్రం ప్రజల నుంచి ఏ విధంగా ఆలోచన చేస్తారో అనేటువంటిది ఒకసారి మీరు ఆలోచన చేయకపోవటం అనేటువంటిది మీ పార్టీ ఏ దిశగా ప్రయాణం చేస్తుంది అనేటువంటిది ఒక పెద్ద నిదర్శనం. ఈ భూమి ఎప్పుడో పూర్వం నుంచి కొనుక్కున్నటువంటి భూమి. ల్యాండ్ సీలింగ్లో వ్యాసి వెంకట సుబ్బారావు అని చెప్పేసి, వ్యాసి వెంకట వెంకటమూర్తి అని చెప్పేసి ఆయన సుబ్బారెడ్డి, వ్యాసి వెంకట సుబ్బారెడ్డి ఆయన పేరు మీద ఉన్నటువంటి భూమి. ఆయన ల్యాండ్ సీలింగ్లో డిక్లరేషన్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది, ఆ డిక్లరేషన్ కూడా రావడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ నూని సత్యనారాయణ, నూని నారాయణరావు, అప్పసాని మహాలక్ష్మి, మరి అదేవిధంగా ఈ వ్యాసి వెంకట సునీత అని మాసిన వెంకట సునీత అని చెప్పేసి వీళ్ళ ముగ్గురు పేర్ల మీద వాళ్ళు కొనుక్కోవటం, వాళ్ళ దస్తావేజులు ఉండటం, డాక్యుమెంట్లు ఉండటం, వాళ్ళ వాళ్ళు పండించుకుని వాళ్ళ స్వాధీనంలో ఉన్నటువంటి భూమి పబ్లిక్ అందరికీ అమ్మజూపితే నేను కొనటం జరిగింది. ఆ కొన్నది కూడా ఏమి బినామీ పేరు, నా కూతురు పేరు మీద, నా భార్య పేరు మీద, నా అన్న కొడుకుల పేరు మీద, నా కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నటువంటి కొన్నాను నేను. మీకేమన్నా మీరు చెప్పినటువంటి విధంగా ఒక్క సెంటు భూమి మీరు దాంట్లో అన్యాక్రాంతమైంది అనేటువంటిది నిరూపించడం కానీ జరిగితే నేను శాశ్వతంగా రాజకీయాల్లోకి తప్పుకుంటాను. మీరు దానికి సిద్ధమా? దీనికి బహిరంగంగా ఇక్కడ అక్కడ కాకుండా కలెక్టరేట్లో కూర్చుని మాట్లాడుకుందాం, మనం పత్రికాముఖంగా మాట్లాడుకుందాం. అది ప్రభుత్వానికి సంబంధించిన భూమి అనేటువంటిది చెప్పగలిగితే, మీరు నిర్ణయించగలిగితే. ఆర్డీఓ ఒక ఆర్డర్ ఇచ్చాడు, ఇప్పటిదాకా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని అన్నాడు. దాని మీద జిల్లా కోర్టులో ఉంది, ల్యాండ్ సీలింగ్ కోర్టులో కేసు ఉంది. ల్యాండ్ సీలింగ్ కోర్టులో దాని మీద తీర్పు రావాల్సి ఉంది. ఈ తప్పుడు మాటలు, తప్పుడు విధానాలు చెప్పడం, నేను నా కోర్టుని మీ లాయర్ని తీసుకొచ్చి, మీకు నచ్చినటువంటి లాయర్ని తీసుకొచ్చి, నేను చెప్తున్నాను ఈ చెప్పిన మనిషి, మీకు నచ్చినటువంటి లాయర్ని తీసుకొచ్చి ఆ కేసు ల్యాండ్ సీలింగ్ సంబంధించిన భూములు అని చెప్తే నేను కోర్టులో ఉన్నటువంటి కేసు కూడా విత్డ్రా చేసుకుని భూములు అని చెప్పేస్తాను. ల్యాండ్ సీలింగ్లో అది ఉందంటే దాని మీద డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది, అన్నీ జరిగినాయి. కోర్టు ఏ తీర్పుని ఇచ్చినా నేను దాన్ని స్వాగతిస్తాను. మీరేదో జనాన్ని మోసం చేయడం అనేటిది, ఎంతకాలం మోసం చేస్తాం, ఎన్నిసార్లు మోసం చేస్తాం? ఈ భూమే కాదు, నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు నేను ఎక్కడన్నా ప్రభుత్వాన్ని మోసం చేసి ఫలానా భూమి తీసుకున్నాను అనేటువంటిది మీరు ఏదన్నా చెప్పగలిగితే నేను స్వచ్ఛందంగానే అది మీకు హ్యాండ్ ఓవర్ చేయడానికి నాకు సిద్ధంగా ఉన్నాను. ఎక్కడైనా సరే, అక్కడెక్కడని కాదు, ప్రభుత్వానికి సంబంధించి నేను గతంలో చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. నేను 30 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను, నేను 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను. ప్రభుత్వాన్ని మోసం చేసి ఇదిగో ఈ లబ్ధి పొందాడు అనేటువంటిది ఏదన్నా ఒకటి ఎలక్ట్రాన్ అంటే చెప్పండి. చెప్పడం అంటే మీ ఇష్టం వచ్చినట్టు చెప్పడం కాదు, అది ఆధారాలతో చూపించేటువంటి విధంగా ఏదన్నా ఒక విషయం చెప్పండి. చెప్పడానికి నువ్వు ఏది పెడితే అది మాట్లాడతారు. మీరు చెప్పిన దానికి ఇదిగో రేపు పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి పట్టాలు ఇప్పించేస్తానని చెప్తున్నారు చూడండి, ఇప్పించండి, ఏమి ఇబ్బంది లేదు. మీరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటిది ఏమన్నా ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం అంటే పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి పట్టాలు ఇప్పించేస్తానని చెప్తున్నారంటే ప్రజలను ఏ రకంగా మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారి చేత పట్టాలు ఇప్పించండి, ఏమి ఇబ్బంది ఏమి లేదు. మాకు అసలు ఈ విషయాలన్నీ ఆయన దగ్గర దాకా వెళ్తున్నాయా లేదా, ఎవరి క్రెడిబిలిటీ ఏంటి అనేటువంటిది కూడా చూసుకోవాలనేటువంటి పరిస్థితి ఉంది. ఎవరేంటి అనేటువంటిది కూడా ఆలోచన చేయవలసిన పరిస్థితి ఉంది. నా గురించి కాదు, మీకు వచ్చే సమాచారం గురించి చెప్తున్నాను నేను. ఇది జిల్లా నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ ఒక ఇష్యూ మీద రాజకీయంగా మనం పోరాటం చేయడం అనేటువంటిది రాజకీయ పార్టీ వాళ్ళ బాధ్యత. అది అది ఏమీ తప్పని ఎవరు అనరు.
కానీ దానివల్ల మన పార్టీకి మంచి పేరు వస్తుందా చెడ్డ పేరు వస్తుందా అనేటువంటిది కూడా ఆ విషయం ఏదైనా వచ్చినప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ముందు దాని మీద ఎంక్వైరీ చేసి అది అవునా కాదా అనేటువంటి చూసి దాంట్లో వాస్తవాలు ఉన్నాయి ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనుకున్నప్పుడు రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అవుతాయి దాని మీద ఉద్యమాలు చేస్తాయి ఇది రాజకీయాల్లో ప్రతి పార్టీ చేసేటువంటి పనిది మీరు చేసేటువంటి దాంట్లో ఇటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారో రేపు వస్తున్నారో ఎల్లుండి వస్తున్నారో పట్టాస్తారంటే ఇవ్వండి సంతోషం నువ్వు ఏమాత్రం దీన్ని ఒక సెంటు భూమి నేను ఆక్రమించినట్టే ఎక్కడైనా సరే మీరు రుజువు చేయండి అంతేగాని నేను దీని మీద చాలా మాట్లాడగలను మాట్లాడు మాట్లాడవలసి వచ్చినప్పుడు మాట్లాడతాను ఇప్పుడు మాత్రం వివరం మాత్రమే చెప్తున్నాను ఎందుకంటే నా పేరుతోటి కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి నేను చెప్తున్నాను 2025లో కొన్నాం డేట్ వచ్చి 2005లో కొన్నాం 2005లో కొన్ని రిజిస్టర్ చేసుకున్నాం థర్డ్ డ్రైవర్ రిజిస్టర్ ఆఫీస్లో ఇంకా వివరాల్లోకి మీ దగ్గర సరిగ్గా వివరాలు ఏమో అది నా కుటుంబ సభ్యుల పేరు మీద ఉంది అమ్మినటువంటి వ్యక్తుల పేరు కూడా చెప్పాను అందుకని సరే మీ గురించి ఇంక ఎక్కువ మాట్లాడటం అనేటువంటిది నాకు కూడా అంత మంచిది కాదేమో అనేటువంటి ఉద్దేశంలో మాట్లాడలేదు వివరణ చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఒక జిల్లా కలెక్టర్ గారికి జిల్లా కలెక్టర్ గారు నేను కూడా విజ్ఞప్తి చేసేది కోర్టులో కేసు ఉన్నప్పటికీ కూడా నేను తగ్గించుకుంటాను దాన్ని జిల్లా కలెక్టర్ గారిని విచారణ చేసి ఇది ప్రభుత్వం భూ అని చెప్తే స్వచ్ఛందంగా నేను హ్యాండ్ఓవర్ చేయడానికి నాకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు వదిలేసి కట్టాను నేను ఆ కాంప్లెక్స్ని సాక్షాలు నీ జీవితాంతం ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇంత ఇంత అంటే ఇంత తప్పు ఒక రూపాయి తప్పు కూడా నా దగ్గర పట్టుకోలేవు అనేటువంటిది నువ్వు గుర్తుపెట్టుకో ఊరికే బురద వెళ్ళేటువంటి కార్యక్రమాలు సరే టైం వస్తుందో టైం వచ్చినప్పుడు సమాధానం చెప్తాను నేను నువ్వు కూడా నా గురించి మాట్లాడి అవినీతి గురించి మాట్లాడి లేకపోతే నేను ఐదు నేహని ఆడి ఇది వస్తే ఇటు దోస్తేనని చెప్పంటే మాట్లాడుతూ శిరోమండం కేసు అనేటువంటిది చెప్తుంటాను ఇప్పుడు చెప్పే కూడా నాయకుని పేరు చెప్పండి సార్ నాయకుడి పేరు చెప్పాకలో చెప్పాడు కదా ఆయన ఎవరో లీలకృష్ణ గారు అని చెప్పి చెప్తున్నారు కదా కాదు ఆయనతో పాటు వెళ్ళినటువంటి నాయకుల పేర్లు కూడా కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు చెట్టిపత్తులు రాజుబాబు గారు ఆయన రామచంద్రపురం ఇప్పుడు అమలాపురంలో జనసేన నాయకుడు ఆయనకి భూమి గురించి కూడా ఆయనకు కూడా తెలుసు అదేవిధంగా మరి పితాని బాలకృష్ణ గారు ముమ్మడారం జనసేన పార్టీ నాయకుడు ఆయన వీళ్ళందరూ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఇది